చింతా దీక్షితులు తెలుగు కథకు ఒక స్థాయిని గౌరవాన్ని తీసుకువచ్చిన మహారచయిత ఆయన రాసిన అనేక కథలు తెలుగు పాఠకులను అలరించాయి మహారచయిత చలం అభిమానించే రచయితల్లో దీక్షితులు ఒకరు ఆయన రాసిన సుగాలి కుటుంబం కథపై ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతిరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తెలుగు సాహిత్యంలో కిందటి తరంలో చాలామంది రచయితల మీద ప్రభావం చూపించిన ఒక వ్యక్తి తప్పనిసరిగా వారు ఎన్ని మార్గాల విలక్షణను ఎంచుకున్నా జరిగిన ఒక వ్యక్తి పేరు చలమైతే చలం మీద అపరూపమైన ప్రభావాన్ని చూపించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు చింతా దీక్షితులు గారు తనదైన బాణిని తనదైన నడతని పసిపిల్లలకు కూడా నేర్పిన ఒక గొప్ప కవి చింతా దీక్షితులు గారు ఆ రోజుల్లో మునిమాణిక్య నరసింహారావు గారి కాంతంలాగే వటీరావు ఎమ్ఏ అని ఒక పాత్రను తయారు చేసి ఆ పాత్ర మీద కుకల్లలుగా రచనలు చేసిన ఘనత చింతాధీసులు గారు అయితే చిన్నపిల్లల కోసం ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు ఆయన రచనలు తెలుగు సంస్కృతికి దర్పణాలు పండగలు పబ్బాలు తీర్థాలు పేరంటాలు కట్టు బొట్టు నగ నట్ర జీవిత విధానం కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పిన కథల దగ్గర నుంచి ఆయన లక్కపిడతలు అనే కథల దాకా అన్ని రచనల్లోనూ ఈ ఈ ఈ సంప్రదాయ వైభవం అంతా జ్యోతగా అవుతూ ఉండేది ఆయన బాలవాంగ్మయ బ్రహ్మగా ఆయనకు బిరుదిచ్చారు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఆయన రాసిన బాలగేయ సంపుటి లక్కపిడతలకి జాతీయ స్థాయిలో బహుమతి వచ్చింది అంతేకాకుండా సూరి సీతి వెంకి హనుమంతుడి తోకా వంటివి ఆ రోజుల్లో ప్రసిద్ధమైన పిల్లల్ని ప్రభావించేసిన రచనలు చిత్రరేఖ హరిణ దంపతులు కవికన్య ఆయన తొలి రచనలుగా చాలా ప్రముఖమైనవి భగవద్గీతకి చాలా విలక్షణమైన అనువాదం చేశారు వారు దీక్షితులుగా చాలా రేడియో నాటికలు రాశారు ఏకాదశి అని పదకొండు కథలు పబ్లిష్ చేశారు హాస్య కథలు రాశారు వాటీరావు కథలు రాశారు ప్రజావాంగ్మయం రాశారు ఒక ఒక ఉపాధ్యాయుడిగా ఏ దశలోంచి మనిషి జీవన విధానంలోని ఆలోచన సంవిధానంలోనే మార్పు రావాలో ఆ మార్పులు కారణమయ్యారు ఆ రోజుల్లో ఒక చింతా దీక్షితులు గారు తర్వాత కాటూరు వెంకటేశ్వరరావు గారు తల్లావజుల శివశంకర స్వామి గారు చలం గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వీరందరూ వీరందరూ ఉన్న తరమతి వారందరి యొక్క సమష్టి కృషి ఆనాడు తెలుగు సాహిత్యం ఆ సాహితీ వైభవాన్ని మనతో పంచుకోవడానికి చింతా దీక్షితులు గారి ఆఖరి కొడుకు బాలంభట్టు గారు మనతో ఉన్నారు వారు ప్రత్యేకంగా ఈ ధారావాహికలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం పూనా నుంచి వచ్చారు వారిని పరిచయం చేసుకున్నాం బాలంభట్టు గారు ఇప్పుడు నేను చాలామంది పేర్లు చాలామంది రచయితలు మహాకవులు కవుల పేర్లు జ్ఞాపనం చేశాను మీకు వీరందరూ కలిసిన ఘనత వైభవం ఏదైనా మీకు జ్ఞాపకాలు ఉన్నాయండి అంటే ఆ రోజుల్లో మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత నరసాపురంలో ఉండేవారు ఆ నరసాపురంలో ఉన్నప్పుడే ఆయన కొన్ని ట్రాన్స్లేషన్స్ కూడా ఆ రోజుల్లో జరిగినవి రిటైర్ అయిన తర్వాత చేసినవి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేది అనువాదం చేశాను ఆ రోజుల్లో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు పేజీకి ఒక రూపాయి ఇచ్చేవారు నాన్నగారికి గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ దాని మీద హిందూ న్యూస్ పేపర్ వచ్చేది దాంట్లో రివ్యూ చేస్తూ ఆ ట్రాన్స్లేషన్ని యువర్ ట్రాన్స్లేషన్ హ్యాస్ యాడెడ్ లస్టర్ టు ది ఒరిజినల్ అని వాళ్ళు విమర్శ ఇది ఆ రివ్యూ చేసినప్పుడు రాశారు ఈ విషయం నెహ్రూ గారికి తెలిసింది ఆయన చాలా సంతోషపడ్డారు అని మాకు పరోముఖంగా తెలిసింది నేను ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్కి నేను సురభి అనే పత్రికని ఎడిట్ చేస్తూ ప్రతీ నెల నాన్నగారు రాసిన భగవద్గీతకి కేటగీతలో చిన్న అనువాదం చేశారు ఆయన ఎంత ఎంత చాలా లలిత ఎంత లలితమైన మాటల్లో ఎంత స్పష్టంగా ఎంత సుఖంగా రాశారో దానికి తెలుగు గీత అని ముత్యాల సరాల్లో రాశారు దా ఆ రైముని ముత్యాల సరాలు అని దాన్ని ఒక శ్లోకం వేసి ఒకటే గీత వేసేవాడిని నేను ఎంత ముచ్చటగా చదువుకో చూడండి మొదటి శ్లోకమే ఉందనుకోండి భగవద్గీతలు ధర్మక్షేత్రము కురుక్షేత్రము అందు యుద్ధము చేయగోరిన మావాళ్ళును పాండుసతులును ఏమి చేసిరి సంజయ ఎంత సౌమ్యంగా ఎంత సరళంగా ఆ ముత్యాల గీతను నడిచిందో ఏ సందేశమైనా ఏ సందేశమైనా మొదట కమ్యూనికేట్ చేయాలి మొదట అర్థం కావాలి ఎదుటి వ్యక్తి తెలియాలి తర్వాతే దానిలో సౌలభ్యమో దానిలో గొప్పతనమో దానిలో ఇంకోటో అని నమ్మిన ఒక గొప్ప తరానికి ప్రతినిధి చింతా దీక్షితులు గారు వ్యక్తిత్వం కూడా ఆయన వ్యక్తిగా కూడా అలా అలాగే ఉండేవారండి ఆయన చాలా చాలా సరళంగా అసలు ఇంట్లో గట్టిగా మాట్లాడడం అనేది అసలు ఉండేది కాదు అసలు కోపం అనేది అసలు ఆయనకి అసలు తెలియదేమో అనుకునేవారు అందుకోసమే ఒకసారి చలంగారు ఒక స్నేహితుడిని మీరు దీక్షితులు గారిని చూసి రండి అని పం పంపిస్తారు యంగ్ మ్యాన్ అతను వచ్చి దీక్షితులు గారికి ఇంటికి వెళ్ళాను అదంతా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంది అదొక దేవాలయం అని ఆయన అనేవారు అని చలంగారు ఉత్తరాల్లో రాశారు అది చాలా గొప్ప విషయం ఆయన విషయం ఏంటంటే మనం భగవద్గీతని మెన్షన్ చేసినప్పుడు ఆయన రమణ భక్తులు తిరువన్నామలలో రమణ మహర్షిగా ఉండేవారు చివర అంతా రాసి భగవద్గీతలో ఆయన అంటారు గీత నాంధ్రము రందు కృష్ణ భగవాను ప్రీతిగా అరుణగిరి రమణర్షి పావన చరణ చింతా దీక్షిత ఆ విధంగా చక్కగా దాన్ని అలాగే నాన్నగారు యక్షగానాలు జంగం కథలను కూడా తెలుగులో రాసుకుంటూ వచ్చాను యక్ష అది అవే మన అవన్నీ కూడా ప్రజావాంగ్మయం అని ఒక పుస్తకం విశాలాంధ్ర వాళ్ళు పబ్లిష్ చేశారు స్త్రీల సాహిత్యం అలాగే ఆడవాళ్ల పాటలది అలాగే దాంట్లోనే ఈ యక్షగానాలు ఇవన్నీ కవర్ చేస్తా బాల సాహిత్యం స్త్రీల సాహిత్యం ఈ విషయాలన్నీ కూడా చక్కగా అదొక ఇంచుమించు ఒక చిన్న థీసిస్ లాంటిది హితాధీక్షలు గారికి చలం గారికి ఉన్న స్నేహం గురించి మీకు ఏమైనా చాలా వాళ్ళు మీరు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నట్టయితే వాళ్ళు ఈస్ట్ అండ్ వెస్ట్ లాంటి వాళ్ళు ఏ విధంగా ఏ విధంగానూ వాళ్ళకి పోలికలు లేవు దీక్షితులుగా వారు ఒక సైడ్ అయితే తెలంగాారుది దాదొకది కానీ స్నేహం మటుకు వాళ్ళది చాలా గొప్పది మీకు ఆశ్చర్యం ఇస్తుంది చెలంగారు వ్రాసిన మొదటి కథని మా నాన్నగారికి తీసుకొచ్చి చూసి పత్రిక ఏదైనా పంపమనేవారు మా నాన్నగారు దాన్ని సవరించి ఫస్ట్ చలంగారి కథ సాహితీలో పడింది అవును అవును అంటే అప్పుడు చలంగారు అంటారు నాలో ఇంతటి కథకుడు ఉన్నాడు అని గుర్తించిన గొప్ప వ్యక్తి చింతా దీక్షితులు చింతా గారు చింతా దీక్షితులు గారు లేకపోతే చలన్ లేరు చలం లేకపోతే చింతా దీక్షితులు గారు లేరు అని ఆయన అంటూ ఉండేవారు చింతాధీక్షుతులు గారు పోయినప్పుడు వాక్యాలు ఇవి కాకపోవచ్చు కానీ నాలో తప్పిదాలని మరిచిపోయి నన్ను ఆకున చేర్చుకున్న గారు లేని ప్రపంచంలో నేను ఎలా బోతగా అన్నారా చాలా గొప్ప విషయం ఇలాంటప్పుడు ఇంకొక చిన్న తమాషా చదువుతాను చూడండి గులాబీ పువ్వులు ఉంటాయి అవి ముళ్ళల్లోంచి వస్తాయి గులాబీ పువ్వులు మా నాన్నగారు అనేవార్త ఇంతటి చక్కటి ముళ్ళల్లోంచి ఇంతటి చక్కటి గులాబీ పువ్వు తీసుకొచ్చేశాడు దేవుడు ఎంత గొప్పవాడు అనే అంటే చలంగారు అనేవార్త ఇంతటి అందమైన గులాబీ పువ్వుల్లో ఈ మూడ్ మూళ్ళేంటి దేవుడికి ఏమైనా బుద్ధి ఉంది ఆయన అంటే వాళ్ళ దృక్పథాన్ని దృక్పథాలు దృక్పథాలు రెండు రెండు రకాలు రెండు రకాలు రెండు రకాలు దానిలో సౌందర్యాన్ని మాత్రమే చూసి మిగతా దాన్ని క్షమించే మిగతా దాన్ని అర్థం చేసుకుని సరిపెట్టుకునే అది చాలా గొప్ప స్నేహితులు తర్వాత నాస్తికవాది చలం తర్వాత వరకే కొన్నాళ్ళ దాకా చాలా ఆయన్ని ఆయన్ని ఆస్తికత్వం వైపు తిప్పిన ఘనత కూడా మీ నాన్నగారు చెప్పుకుంటారు ఎందుకోసమే కొందరు అనేవారు తెలుగు సాహిత్యానికి ఇంత గొప్ప రచయితని ఇప్పి ఇప్పించిన వారు చింతా దీక్షితులు గారే ఆ రచయితని చంపేసింది కూడా చింతా దీక్షితులు గారే ఇందువల్ల ఆధ్యాత్మికంగా మార్చేశారు కాబట్టి ఆ అంత గొప్ప రచయితని కూడా అంతం చేసింది కూడా చింతా దీక్షితులు గారే రెగ్యులర్ కథ రచయితగా సుగాలి కుటుంబం కుటుంబం మీరు చెప్పినట్టు ఈ సుగాది కుటుంబం అనేది అట్టడుగు వారిల మీద కథలు రాసిన వై వైతాడుకులు అనొచ్చు ఒకప్పుడు ఆ దశలో ఆ దశలో కొంచెం తర్వాత అంటే చింతాధీక్షులు గారి తర్వాత మన మూగజీవాలో వేసిన మాగు గారు కరుణకుమార్ గారు అట్టడుగు జీవితాల గురించి స్పృశించి చాలా కథలు రాశారు కానీ తెలుగు కథ సాహిత్యం తెలుసుకున్న వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే అట్టడుగు జీవితాల వైపు దృష్టి సారించి వారి జీవితాల్లో వారి సాధక బాధకాలని మొట్టమొదటిసారిగా కలం పట్టుకు రాసింది భగవద్గీతను ఏ చేత్తో రాశారో ఆ చేత్తోటే రాసింది చింతాదేశారు తమాష ఏంటంటే ఆ రోజుల్లో ఆయన శ్రీశైలం అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి శ్రీశైలం ఎప్పుడూ వెళ్తూ అక్కడ అరణ్యంలో ఉండేటువంటి చెంచులతో తిరుగుతూ ఉండేవారు వాళ్ళ జీవితాలు చూస్తూ ఉండేవారు వాళ్ళు ఈ విధంగా వాళ్ళ జీవన జీవన విధానాన్ని నడుపుతూ ఉండేవారు అబ్జర్వ్ చేసి స్టోరీలు రాసే అందులో నాలుగు స్టోరీలు చాలా గొప్పవి ఈ అట్టడుగు వాళ్ళ మీద ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి చెంచురాణి దాసరి పాట సుగాలి కుటుంబం అభిప్రాయ భేదం అనేవి చాలా గొప్ప కథ సుగాలి కుటుంబం అద్భుతమైన కావ్యం అద్భుతమైంది కావ్యం తర్వాత మా నాన్నగారు రాసినటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ లీలావాచకాలు అని ఉండేవి ఇవాళ సాహితీ పరులు గుర్తుంచుకోవాలంటే ఏది మొకటాయమానంగా ఆయన ఆయన కృషి నిలుస్తుందని మీ ఉద్దేశం తెలుగులో పిల్లల కోసం ఆ ఆ రోజుల్లో ఏమీ ఉండేది కాదు అందుకోసం బాలవాంగ్మయ బ్రహ్మాండమే చాలా ఉత్తమం అని నా ఉద్దేశం ఆలవాంగ్మయము ఆధ్యాత్మిక పరమైన రచనలు చారిత్రక పరమైన రచనలు గొప్ప అనువాదాలు అట్టడుగు జీవితాలని విశ్లేషిస్తూ రాచిన రచనలు వీటన్నిటితో పాటు తీసేయడానికి కూడా వీళ్ళని చలంగారులో పరివర్తనకు కారణమైన ఒక అద్భుతమైన వ్యక్తిత్వము ఇన్నిటిని కలిపితే ఒక సమగ్రమైన చిత్తాధిష్లు గారు అవుతారు పాత అధికారి వెళ్ళి కొత్త అధికారి వచ్చినాడన్న వార్త చుట్టుపట్ల ఉన్న గ్రామాలకు అన్నిటికీ తెలిసింది ఇంత త్వరలో తెలియడానికి కారణం లేకపోలేదు ఆ ప్రాంతపు దేశమంతా అడవుమయం ఆ అడవిలో ఒక భాగానికి ఈయన అధికారి ఏ ఏ ఊరు వాడో తెలియదు అధికారం చలాయించేటప్పుడు ముక్కు సూటిగా వెళ్ళడం ఈయన మతం ఈ సంగతి ఈయన పలువురుతో చెప్పడం కద్దు లోకులు ఈ సన్మార్గాన్ని కాటిన్యూ తెలుగు కథ పుట్టిన పదకొండు సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆనాటి సాహిత్య సంచులో రెండు సంపుటాలలో ధారావాహికగా వచ్చిన కథ ఇది ఈ మాట ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే తెలుగు కథ ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఒక గొప్ప శిల్పానికి ఒక గొప్ప కథనానికి ఒక విలక్షణమైన నేపథ్యానికి ప్రాతినిధ్యం వహించిన గొప్ప రచయిత చింత దీక్షితుడు గారు ఒక అధికారి ఆ అడవి ప్రాంతాల్లోకి ఫారెస్ట్ ఆఫీసర్గా వచ్చాడు ఈ మాట చెప్పిన తర్వాత ఆయన పేరు చెప్పచ్చు ఆయన అంటాడైనా అడవిలో ఈయన ఒక భాగమన ఒక అధికారి ఏ ఊరు వాడో తెలియదు ఈయన పాత్రకు ఒక పేరు ఉండవలను కదా అందుకు మునుస్వామి అనుకుందాం అంటాడు అడవిలో ఒక అధికారి ఎవరైనా కావచ్చు ఈ ఈ తరహా దౌష్ట్యానికి ఈ తరహా ఎక్స్ప్లాయిటేషన్కి ఈ తరహా దోపిడీతనానికి ఈ తరహా అధికారాన్ని చలాయించడానికి అతనికి ఒక పేరే ఉండక్కర్లేదు ఎటువంటి అధికారైనా ఆ పేరే చేస్తున్నాడనే సూచనని పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలోనే చేశారు ఆ అడవిలో ఒక సు సుగాలి కుటుంబం ఒకటి ఉంది ఆ సుగాలి కుటుంబం ఆ అడవి నేపథ్యంలో దానిలో బతుకుతున్న వాళ్ళు సుగాలీలు అంటే మనం ఇప్పుడు మామూలుగా వాడుక భాషలో మాట్లాడుకునే జిప్సీస్ లాగా అనమాట వాళ్ళకి ఒక ఇల్లు ఒక వాకలి ఒక ఊరు పైరు అని లేదు ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడ ఎక్కడ బ్రతకడానికి అవకాశం దొరికితే అక్కడికి తరలి వెళ్ళిపోతున్న కుటుంబాలవన్నీను సుగాలీలు స్వతహాగా కష్టపడి పనిచేసి ఇంత తింటారు కానీ ఒకరిని దేహి అని అడగరు ఇస్తే వద్దను అంటారు అటువంటి ఆత్మాభిమానం కలవారు వీళ్ళు వీళ్ళు అందరూ కొందరు వృత్తి అడవుల్లో పశువులను జీవిస్తూ జీవిస్తుంటారు అడవిలో కట్టెలు కొట్టుకుని అమ్ముకుంటూ జీవిస్తుంటారు ఈ అడవుల్లో దక్కే ఆయా వస్తువులు కూడా తీసుకోవడం అన్నది ఈ ఇప్పుడు వచ్చిన ఇలాంటి అధికారులంతా ఆంక్షలు పెట్టారు అంటూ రాస్తూ ఈయన ఇక్కడ ఒక వాక్యం చేయడారు అడవి జాతి వాళ్ళని అడవిని అనుభవించవద్దనడం పిల్లను తల్లి వద్ద పాలు తాగవద్దు అనడమే తాగరాదండమే అంటాడు ఈ రూపల నాయకు ఈ నాయక పేరు ఈయన భార్య పేరు చంద్రి ఏడుగురు పిల్లలు వీళ్ళు రకరకాల ఆహారాలకి మనం ఊహించను కూడా ఊహించలేని ఆహారాలకి వీళ్ళు అలవాటు పడ్డారట ఈత పండ్లను అక్కడక్కడ పోగు చేసుకుని వచ్చి వాళ్ళని ఎండపెట్టి తర్వాత ఆ పళ్ళను దంచి గింజలను పారవేసి ఆ పొట్టతో రొట్టెలను కాల్చుకుంటుంటున్నారు రూపల్ నాయక్ కుటుంబం ఏ ఆహారము తిన్నా సరే ఏ ఆహారం బిడ్డలకు పెట్టి వాళ్ళు జీవిస్తున్నా సరే అంట చీకటి పడేసరికి కడుపు నిండితే హాయిగా ఆనందంగా నిద్రపోతున్నారని ప్రతిసారి రాస్తాడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ఈత పండ్లు కూడా కరువైపోయి ఎందుకంటే చెంచువాళ్ళు వాళ్ళు కూడా అందరికీ ఈత పళ్ళే ఆధారమై ఆధారమైపోయి అందువల్ల తెల్లకపోయారు తర్వాతట చింతగింజలు పట్టుకున్నట చింతగింజలను రోటిలో ఇద్దరు దంచారు నీళ్లలో నానవేసి కడిగారు ఎండబెట్టి తిరగలతో విసిరారు నల్లటి పిండి తయారైంది వీరు చేయి పనులను పన్నెండు కన్నులు ఎదురు చూస్తున్నాయి ఆ పిల్లలందరూ చూస్తున్నారు ఈ విధంగా ఆ వాటితో రొట్టెలు ఆ పిండితో రొట్టెలు కాల్చుకున్నారు ఆ రొట్టెలు పెట్టారు మళ్ళీ వాక్యం మర్చిపోవడం రచయిత వాళ్ళకి ఉపాధి ఆహారము కడుపు నిడమే హాయిగా రాత్రి అందరూ వెన్నెల్లో ఏమీ విచారం లేకుండా హాయిగా నిద్రపోయారు అది కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది అప్పుడుట దేవదారు కూర మిగిలిన ఆకుకూరల వలే కాక కొంచెం సువాసన కలిగి ఉంటుంది ఆ దేవదారు కూర తెచ్చుకొని కుండతో ఆ కూరను పోసి నీళ్లు పోసి ఉడకపెట్టి ఆకుల్లో పెట్టుకుని పిల్లలు తండ్రి కడుపు నిండా తిన్నారు మళ్ళీ ఆ వాక్యం రాశాడు హాయిగా నిద్రపోయారు ఈ విధంగా హాయిగా గడుస్తోంది ఇలా ఉండగా దేవదారు ఆకు కూడా కరువైపోయిన రోజుల్లో వచ్చాయి రెండు రోజుల పాటు సుగాలి కుటుంబానికి తిండి లేదు దిగుడు బావులో మంచినీళ్ళు తెచ్చుకునే నీళ్లు తాగారు ఆ నీళ్లు తాగారు మళ్ళీ వాక్యం రాశాడు ఈ వాక్యం ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సరళమైన వారి మనస్తత్వము కడుపు నిండితే చాలనుకునే ఒక తృప్తి ఉన్నవాళ్ళు ఆ నీళ్లు తాగిట వెనలో సుఖముగా నిద్రపోయినారు ఒకనాడు రూపల్ నాయకుట అడవిలో దేవదారి కూర కోస్తూ ఉంటే ఒక చెట్టు వంగి ఒక కొమ్మ విరిగిందిట దేవదార కూర కోసినట్లు కొమ్మలను విరిచినట్లు కేసిపెట్టారు అతని మీద ఈ మునిస్వామి ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నాడు దేవదారు కూర కోసుకోవడం తప్పు కాదు కానీ దేవదారు చెట్టు యొక్క కోమ విరవడం తప్పుట అడవి అడవిలో న్యాయానికి అర్థం ఏమిటంటే అధికారి చెప్పిందే న్యాయం అధికారు చూపించిందే సాక్ష్యము అధికారం అధికారి నిలబెట్టిన వాడే నిందితుడు ఈ ఇతనికి ఇతనికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు తండ్రి జైలుకు వెళ్ళాడు తల్లి తండ్రిని వెతుక్కుంటూ ఇద్దరు పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది మిగతా పిల్లలందరూ తలవుదారినే వెళ్ళిపోయారు అంటూ రచయిత ఒక వాక్యం రాశారు భూదేవి వారిని కన్నది భూదేవి వారిని మరల స్వీకరించినది ఇది అయిపోయిన తర్వాత న్యాయంగా ఇక్కడ అవ్వాలి కానీ ఒక పొయిటిక్ జస్టిస్ ఉంది ఇలాంటి అమాయకుల్ని తమ బౌతికేతం బతుకుతున్న వాళ్ళని హింసించిన శిక్షించిన వాళ్ళ జీవితాలు నష్టపెట్టిన వాడికి ఎప్పుడో నష్టం తప్పదని చెప్పాలి మునుస్వామి నానాటికి ధనం గడిపించడం మొదలుపెట్టినాడు ఈ లోపల విషజ్వరం వచ్చింది అతని భార్య పిల్లలు చచ్చిపోయారు అతని చేసిన అవినీతి బయటపడింది అతని ఉద్యోగం పోయింది ఇక్కడే ముగించాడు చిన్ననాడి బంధువులతోనూ మిత్రులతోనూ జీవితం గడపవచ్చు అని స్వగ్రామం పోయినాడు మునిస్వామి మిత్రు బంధకు బంధుకోటి అంతా అతనికి ఆ గ్రామంలో దూరమైంది ఒక చల్లగా హాయిగా ఏది తిన్నా తమ జీవితం సాగుతుందని గడిపే ఒక కుటుంబాన్ని చెట్టుకోడు పుట్టకకోడు అయ్యేటట్టుగా చూసిన అధికారికి చివరికి అదే ప్రాప్తించింది విలక్షణమైన జీవితాల విశ్లేషణకు సమస్యల ఆవిష్కారానికి సుగాళి కుటుంబం ఆనాడే ఒక మైలురాయిగా నిలుస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఇంత దృష్టి ఇంత కరుణాత్మకమైన దృక్పథం కల రచయిత ఉన్న కారణానే బహుశా అఖిరాధ రమాపతిరావు గారు కథా సాహిత్యంలో అప్పటికీ ఇప్పటికీ అప్పటికీ పచ్చగా కనిపించే ఒక వహించే కథగా సుగాడి కుటుంబం నిలుస్తుందని చెప్పారు మనకు కూడా ఆ మాట నిజమనిపిస్తుంది ఈ కథని చదువుకున్నప్పుడు